మద్దతు ఇవ్వాలని చెప్పిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి మేము మీకంటే ముందే నేను మా కార్యకర్తలకు అందరు కూడా నేను సందేశం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వారికి వారితో పాటు వారి సోదరులు విజయ్ ఆజాద్ గారికి వారి తల్లిగారు యువతక్క గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే, ఒకే లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మెట్టిపల్లిలో ఏదైతే కొమ్మిరెడ్డి రాములు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కంటికి కనిపించే అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి లేదు. అక్కడ కూడా మా సోదరులు కరమ్ గారు చెప్పడం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప దరఖాస్తు పెట్టుకున్నారు. మన నియోజకవర్గం నుంచి కనీసం 13 మంది ఏదైతే ఉందో దరఖాస్తు పెట్టుకున్నారు. మా అందరిది ఏదైతే ఏఐసిసి ఆబ్జర్వర్ ఎమ్మెల్యే నాగరాజ్ గారి యొక్క సమక్షంలో ఒక సభ జరిగింది కొరుట్లలో. ఆ కొరుట్ల సభలో నరసింగన్న గారు అయితే నేనైతే వేరే ఇతర క్యాండిడేట్స్ అందరం కూడా ఏమని చెప్పినామంటే ఎవరికి టికెట్ వచ్చినా కానీ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ రోజే మేము స్పష్టంగా తెలియజేసినాము. ఏదైతే నరసింగన్ వాస్తవంగా కూడా నేను టికెట్ కోసం ఆఖరి క్షణం వరకు పోరాడినా దురదృష్టశాత్తు టికెట్ రాలేదు. కొంచెం నిరాశ చెందిన విషయం వాస్తవమే. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోయారు, కార్యకర్తలు కూడా నిరాశ చెందిరు. ఏదేమైనప్పటికీ కూడా నరసింగన్న నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడే నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసిన. శుక్రవారం నాడు టికెట్ డిక్లేర్ అయితే శనివారమే ఆయన ఫోన్ చేసిండ్రు. శనివారం మేము మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో మేము మాట్లాడుకున్నాం. ఆయనకి ఏదైతే నా బెస్ట్ విషెస్ చెప్తున్నా. దాని తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ జరుపుకున్నాము. ఆ మీటింగ్ లో కూడా నేను స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే మేము మా పోరాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో టీఆర్ఎస్ పైన పోరాటం ఉంది. మేమందరం కలిసి కట్టిగా కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పేసి నేను కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఉందో ఇంతకు ముందు ఉన్న విషయం వాస్తవమే. ఏదైతే వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వర్గాలు ఉండడం సహజమే. ఎప్పుడైతే ఒక వ్యక్తికి టికెట్ వచ్చిందో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము, ఆయన విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి నరసింగన్నతో చెప్పినాను. నా దగ్గర నుంచి మీరు పని తీసుకోండి, నన్ను ఉపయోగించుకోండి, నేను పార్టీ కోసం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు నా సైనికుల్లా ఉన్న నా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా విజయానికి మేమందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. అంతేకాకుండా ఈ వేదిక పై నుంచి ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నరసింగన్న కూడా చెప్పినా ఏంటంటే గోబెల్స్ ప్రచారం జరుగుతూనే ఉంటది. ఏదైతే గోబెల్స్ ప్రచారం ఇప్పుడు కాదు, ప్రతిసారి మా పార్టీలో కాదు ఇతర పార్టీలలో కూడా జరుగుతూ ఉంటది. ఆ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ముడిపడి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతుందో మా అందరి లోపల ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మన అందరి మీద బాధ్యత కూడా ఉంది. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎవరైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి ఏదైతే ఉందో మనము తెలంగాణని గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కలిసి పోరాడదాము. ఆఖరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నరసింగన్న కలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలపైన ఇది కరెక్ట్ సందర్భం కాదు కాబట్టి వైఫల్యాలపైన ఏదైతే ఉందో మేము ఏది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఈ 15 గడిచిన 15 సంవత్సరాలలో మిట్పల్లి ప్రాంతంలో కొరుట్ల ప్రాంతంలో అభివృద్ధియే జరగలేదు. పాత కొరుట్ల ఏదైతే ఉందో అక్కడ కేవలం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి. ఈ ప్రాంతంలో కొమ్మిరెడ్డి రాములు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి లేనే లేదు. నేను మళ్ళీ ఏదైతే ఉందో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో లేకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యేని బహిరంగ చర్చకి నాతోని కానీ నరసింగన్నతోని కానీ ఎక్కడికన్నా రాండి, మీరు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడంలో వైఫల్యం చెందినరు. 2014లో కవితమ్మ వచ్చి ఇక్కడ ఏమందంటే 100 రోజులలో ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వం స్వాధీనం చేస్తామని చెప్పింది. ఇంతవరకు ప్రభుత్వం స్వాధీనం చేయలేదు.
రాహుల్ గాంధీ గారు జగిత్యాలలోకి వచ్చి చెప్పింది ఏంటంటే ఆయనల్లో స్మైల్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ దానికోసం అసెంబ్లీలో పోరాడతారు మేము కూడా పోరాడతాం మనం అందరం కలిసి కట్టుగా పోరాడి ఎట్టి పరిస్థితుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను।